అంటే ఒక్క వాంగ్మూలంతో మత్తయ్య నోరు విప్పిన తర్వాత ఇప్పుడు చాలా మంది పేర్లే బయటకు వస్తున్నాయి జిమ్మి బాబు దగ్గర నుంచి ఇప్పుడు ఈ కేసు మొదలైంది అనేది మత్తయ్య మాటలను బట్టి అర్థమవుతున్నాం ఇది ఎటు వెళ్ళే అవకాశం ఉంటుంది అంటే ఒకప్పుడు కేసీఆర్ని టార్గెట్ చేసిన చంద్రబాబు గారు ఇప్పుడు ఆయన టార్గెట్ అయిపోయారా ఆయన అడ్డంగా బుక్ అయిపోయారా అనుకోవచ్చు ఇక్కడ మనం చూడాల్సింది మీడియా కోణంలో చూడాలి అసలు చూడండి వార్తలే ఏమైనా ఉంది హాడా ఇదే జగన్ దయ్యి ఉంటే ఈ ఇప్పుడు ఇప్పుడు వంశీ లేకపోతే అక్కడ ఏదో వాళ్ళ వాళ్ళ పర్సనల్ అవసరాల కోసం చేరారు ఎంత రచ్చ నడిచింది వాళ్ళు ఇంకా పార్టీలో చేరకుండానే ఉంటాడుగా చేరినట్టు అనైతికమే అది ఉంది ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు చేరితే దేశ రక్షణ కోసం చేరినట్టు రాష్ట్ర ప్రయోజనాల కోసం చేరినట్టు అట్లాగే జగన్ను సంస్థలో పెట్టుబడులు పెడితే దుర్మార్గం ఇక్కడ ఇది చేస్తే సన్మార్గం ఎవడన్నా వార్త అసలు నేను చూసా పేపర్లో హైలైట్ అవుతుందేమో అని అసలు ఇదేదో సిల్లీ థింగ్ అన్నట్టు ఎవడో దారిని పోయే దానయ్య ఇద్దరు కూర్చుని మాట్లాడుకున్నట్టు ఒక ఈడీకి ఒక నిందితుడు ఇచ్చినటువంటి వాంగ్మూలం అది మామూలు వ్యవహారం కాదు ఓటుకి కోట్లు పోనీ ఏమన్నా ఆధారాలు లేనిదే చాటుగా జరిగిందా మిగతా వాటికన్నిటికీ వీళ్ళు ఊహాజనితంగా అంటించిన కథనమా లేకపోతే నిజంగా నివేదికలు తేల్చింది ఇక్కడ ఆధారాలతో సహా జనం అందరి ముందు కళ్ళ కనబడ్డది యాభై లక్షల రూపాయల డబ్బులు నోట్ల కట్టలు మాట్లాడిన మాటలు బ్రీఫుడ్ మీతో సహా అంత పెద్ద విషయాన్ని ఆ రోజు ఎంత ప్రాక్టికల్ గా పక్కకు పెట్టేశారు అసలు అది ఉందని మనకు గుర్తుందే కోట్ల రూపాయలు ఒక ప్రభుత్వాన్ని కుప్పకోల్చడానికి వేసిన స్కెచ్ అది విఫలమయ్యి ఆంధ్ర ప్రయోజనాలు సర్వనాశనం అవడానికి తొలి అంకం అదే ఎందుకు అంటే హైదరాబాదులో పదేళ్ల హక్కు ఉంది మనకి హైదరాబాద్లో పదేళ్ల పాటు ఉంటూ ఇక్కడ రాజధాని తయారు చేసుకుని వస్తాం మనం అంతే కదా బిల్డింగ్ కట్టుకుని దిగుతాం వేరు రూప్రవేశ్ వచ్చి కట్టుకోవడం వేరు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇక్కడే కూర్చొని కట్టుకోవడం అంటే కట్టుకోవచ్చు అప్పుడు మొత్తం వచ్చి కూర్చొని అక్కర్లేదు కదా ఒక సెక్షన్ వచ్చి అప్పుడప్పుడు సీఎం ఇక్కడే కూర్చోవచ్చు మిగతా మంత్రులు అక్కడ పని చేసుకోవచ్చు కదా ఎందుకు చేయలేదు అంటే ఓన్లీ ఓటుకి కోట్లు కేసు ఆంధ్రప్రదేశ్ భవితని నాశనం చేసి ఎందుకు జరిగింది అది అంటే హైదరాబాద్ మీద ఆధిపత్యం హైదరాబాదులోనే ఆస్తులు ఉన్నాయి ఈ నాయకులు ప్రజాప్రతినిధులకి అందరికీ వేల కోట్ల విలువైనటువంటి ఆస్తులు ఉన్నాయి ఆ హైదరాబాద్ మీద ఆధిపత్యం ఈ నాయకులకి పోతుంది పోతుంది కాబట్టి హైదరాబాద్ని మరొక చండీగఢ్ చేయాలి పంజాబ్ చండీగఢ్లు దశాబ్దాలుగా ఇప్పటిదాకా విడిపోయిన తర్వాత ఉన్నదే సేమే కదా రాజధాని అదే పద్ధతిలో హైదరాబాద్ని ఉంచాలి అలా ఉంచాలి అంటే ప్రభుత్వం అనేటువంటి తమ గ్రిప్లో ఉండాలి కేసీఆర్ ఒప్పుకోడు బీజేపీ ఒప్పుకోదు కాబట్టి ఏం చేయాలి చీల్చాలి అక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టాలి తమ మాట వినేవాడిని పెట్టాలి దానికోసం వేసిన స్కెచ్ ఇది దాంట్లో ప్రభుత్వాన్ని కోల్చడం ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు కాదు అసలు అంశం ఎమ్మెల్సీ ఎన్నిక అనేటువంటిది ఒక ప్రయోగం ఎమ్మెల్సీ ఎన్నికల్లో యాభై కోట్లు పెట్టాల్సిన అవసరం ఏముంది అదే కదా కాదు ఏంటి తలా ఐదు కోట్ల రూపాయలు ఇస్తే ఎమ్మెల్సీలో డ్రాప్ అయితే అప్పుడేమవుతుంది పది మంది వచ్చినట్టు ఈ డబ్బులు ఇచ్చే అన్ని జనాలకు తెలుస్తుంది కదా అంటే బయటికి తెలవకపోవచ్చు వీళ్ళు ఆపుతారు రేపు పొద్దున ఈ పది మంది కనుక సక్సెస్ అయ్యి ఎమ్మెల్సీ గెలిచాడు అనుకోండి తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలో ఒక అయోమయం ఇదేంటి కేసీఆర్ గ్రిప్ పోయిందే ఇంకా కేసీఆర్ మాట ఎట్లా అయిపోయినట్టేనా అనేది అయోమయంలో వీళ్ళు రంగంలోకి దిగుతారు దిగేసి ఏం చేస్తారు మిగతా ఇంకో ఇరవై ముప్పై మంది ఎమ్మెల్యేలు వీళ్ళని ఫస్ట్ అంటారు మనం గవర్నమెంట్ని కూలుద్దాం మీకు ఐదు తీసుకున్నారు కదా ఈసారి యాభై ఇస్తా లేకపోతే ఈసారి వంద ఇస్తా అంటారు కాదు అంటే ఇదిగో ఇది చెప్తాం కేసీఆర్కి అప్పుడు నీ సంగతి గెలుస్తాడు కాబట్టి ఏం చేయాలా వీళ్ళు ఫస్ట్ బ్యాచ్ ఆల్రెడీ అయితే తీసుకున్న వాళ్ళు ప్రభుత్వం గురించి వెళ్ళేదో పదవులు వస్తాయంటే ఎందుకు వద్దనుకుంటారు